చిత్తూరు జిల్లా కుప్పం రెస్కో ఇన్ఛార్జిగా జేసీ శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు సిబ్బందితో సమావేశమయ్యారు. పలు విషయాలపై చర్చించారు. అనంతరం జేసీ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. అపాయింట్మెంట్ల విషయంలో ఉద్యోగులు బైలాను పాటించలేదని ప్రశ్నించారు. ఆడిట్ ను చేసేందుకు ఎంక్వైరీ అధికారిని ప్రభుత్వం నియమిస్తుందని తెలిపారు. కుప్పం రెస్కో పరిధిలో 148 కోట్లు విద్యుత్తు బకాయిలు ఉన్నాయని, బకాయిల వసూలకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెస్కోలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో విచారిస్తామని, ఎవరైనా అవకతవకలకు పాల్పడి ఉంటే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో 127 మంది ఉద్యోగులు పనిచేశారని, ప్రస్తుతం 231 మంది పనిచేస్తున్నారన్నారు. మెటీరియల్ ను అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేశారని, ప్రాథమిక నిర్ధారణ అయ్యిందని స్పష్టం చేశారు. దీనిలో భాగంగా గవర్నమెంట్ జాయింట్ కలెక్టర్ అయినటువంటి నన్ను పర్సన్ ఇన్ఛార్జ్గా ఇన్ ద ప్లేస్ ఆఫ్ చైర్మన్ మేనేజ్మెంట్ కమిటీ ప్లేస్లో అపాయింట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు ఛార్జ్ తీసుకోవటం జరిగింది. ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈరోజు ఉన్నటువంటి స్టాఫ్, ఫీల్డ్ స్టాఫ్ కానీ ఆఫీస్ స్టాఫ్ అందరితో కూడా ఒక మీటింగ్ జరుపుకోవడం జరిగింది. ఆల్రెడీ దీని మీద కొంత రివ్యూ చేశాను, కొంత అవగాహన చేసుకోవడం. రాబోయే రోజుల్లో ఏంటంటే బేసికల్గా రెస్కో ఓల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ కోఆపరేటివ్ సెక్టార్లో ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయినా కూడా మరి రెస్కో అంటే పుంజుకోవాల్సినంతగా పుంజుకోకపోవడం అనేది కారణాలు ఏమైనా కూడా కొద్ది సంవత్సరాల నుంచి నేను నోటీస్ చేసి రివ్యూ చేసినందుకు భాగంగా ముఖ్యంగా అపాయింట్మెంట్స్ విషయంలో మేనేజ్మెంట్ కమిటీ దే హ్యావ్ నాట్ ఫాలో ద ప్రొసీజర్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్ పైలా ఇది నోటీస్ చేశాను. తర్వాత మెటీరియల్ పర్చేస్లో కూడా కొన్ని లోపాలు గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా వన్ బై వన్ రివ్యూ చేసుకొని ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, దాని కారణాలు ఏంటి, జస్టిఫికేషన్ ఉందా లేదా, గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా ఎన్హాన్స్మెంట్ చేసుకుని దాన్ని వన్ బై వన్ కూడా మేము పేపర్ చేయడం జరిగింది. ముఖ్యంగా 2019-20 జరిగినటువంటి ఆడిట్, వాళ్ళ రిక్రూట్మెంట్ ఎలా జరిగింది, వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఓకే, ఆ పోస్ట్కి వాళ్ళు దే ఆర్ ఫిట్ ఆర్ నాట్, ఓకే, ఇవన్నీ కూడా ఎన్హాన్స్ చేయాలి. సార్ ఇప్పుడు ఎంత బకాయిలు ఉంది రెస్కో అప్పులో? 148 కోట్లు బకాయిలు మనకి ప్రజల నుండి రావాల్సింది. ప్రజల నుంచి అంటే అదే ఇవన్నీ ప్రజల నుంచే కదా, అంటే కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ 100 కోట్లు ఉన్నాయి. 148 కోట్లు ప్రజల నుంచి డొమెస్టిక్ కానీ కమర్షియల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా. సార్ ఎస్పీడీసీ రేషన్ ఏం తీసుకున్నామంటే వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ మంత్ 10వ తేదీలో నోటీస్ ఇవ్వండి. సో 15 డేస్ టైం పెట్టి నోటీస్ ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళు ప్రతి కనెక్షన్ కూడా వెరిఫై చేస్తారు, అంటే వాళ్ళు అక్కడ ఉన్నారా లేదా, అసలు వాస్తున్నారా, ఉండి కూడా ఎందుకు కట్టదు, లేదు అంటే ఎప్పుడో ఒక హౌస్ ఉంది ఆ ఇంట్లో ఉన్నారో ఆ సబ్సిక్వెంట్ హౌస్ ఏదైనా డిమాలిష్ చేసుకుంటారో ఆ ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటారు, అట్లాంటి ఏమి ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఫీల్డ్ ఫైండింగ్స్ తోటి నెలాఖరికి ఒక స్కెల్టన్ తయారు చేసుకొని ఫస్ట్ వీక్లో అంటే ఆగస్టు 1వ వీక్లో కూర్చొని దాని మీద మా ఫర్దర్ స్టెప్స్ అలా తీసుకోవడానికి కూడా ఏమేమి లేదు. సో ఇప్పుడు బస్సు ఉంది, ఆర్టీసీ బస్సు ఉంది. బస్సులో మన పూర్వపు రోజుల్లో ఒక డ్రైవర్ ఉండేవాడు, ఒక కండక్టర్ ఉండేవాడు కదా. ఇప్పుడు రాను రాను బస్సు డ్రైవరే సరిపోయారు, ఎందుకంటే కండక్టర్ చేసే బాధ్యత కూడా బస్సు డ్రైవర్ చేస్తుంది. ఎందుకు అలా చేసుకున్నారు అంటే ఆర్టీసీ యొక్క కనెక్షన్ స్టేటస్ని బట్టి ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ చేయాలా లేదా అనేది కూడా ఇప్పుడు డిపెండ్ అయింది. ఇది కోఆపరేటివ్ సెక్టర్లో రన్ అవుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్. మనకు వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి తెలియజేసుకొని మనం చేయాల్సినటువంటి రిక్రూట్మెంట్ కానీ అయితే మెటీరియల్ పర్చేజ్ కానీ ఇవన్నీ కూడా చూసుకోవాలి. మెటీరియల్ పర్చేజ్ ఏం చేస్తాం, మనకి ఎక్కడ ఎవరు తక్కువగా క్వాలిటేటివ్ ప్రోడక్ట్ ఇస్తారో అక్కడికి వెళ్తాం.
అట్లానే మనకు 10 మంది అవసరం అంటే గవర్నమెంట్ 10 మంది శాంక్షన్ స్ట్రెంగ్త్ ఇస్తే మనం 20 మందిని పెట్టుకోవడానికి లేదు. సో అలాంటివి నేను ఇక్కడ నోటీస్ చేసుకున్నాను. కాబట్టి అలా ఉన్నప్పుడు న్యాచురల్గా నష్టాలు రుచి చూస్తారు కదా, అది ఎలా తరబడి జరుగుతుండొచ్చు. కరెంట్ సిచ్యువేషన్ ఉండాల్సిన దానికంటే మ్యాన్ పవర్ ఎక్కువ మంది ఉన్నారు. ఎంతమంది మ్యాన్ పవర్ అది దాన్ని ముఖ్యంగా బకాయిలు దాదాపు 148 crores బకాయిలు సంవత్సరాల తరబడి కలెక్షన్ చేయకుండా ఉండిపోయింది. తెలుసుకోండి కారణాలు ఏంటో తెలియదు. అందులో ఓన్లీ డొమెస్టిక్ బకాయిలే 30 crores. ఇట్లా మన లోకల్ బాడీస్ అయ్యి సైడ్ 100 crores బకాయిలు ఉన్నాయి. ఏదైనా సరే ఇప్పుడు ఏపీఎస్పీడీసీఎల్ నుంచి మనం కట్టాల్సినటువంటి కరెంట్ చార్జెస్ 1 మంత్ 2 మంత్స్ లేదా 3 మంత్స్ కట్టకపోతే వాళ్ళు డిస్కనెక్ట్ చేస్తారు అందరికీ తెలిసి. మరి ఇక్కడ అలాంటి పరిస్థితి లేదనేది కూడా కొంచెం అనౌన్స్ చేసుకుంటాము. చేసుకొని బకాయిల రికవరీ కావాల్సినటువంటి ఏర్పాట్లు, ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా నడుస్తుంటే వాటిని వాటి పట్ల ఎలా ఫర్దర్గా ఎలా మూవ్ అవ్వాలనేది కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని సిస్టమ్ని కూడా కొంత స్ట్రెంగ్త్ చేసుకొని ముందుగా తెలుగు. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, కేథరా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.